అర్హులైన నిరుపేదలకు త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందజేస్తాం. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అవగాహన సదస్సు. దరఖాస్తుదారులకు అవగాహన కల్పించిన జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ మధుసూదనాచారి. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా ప్రజాకవి తెలంగాణ వైతాళికులు కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు. నాసిరకం పనులతో గుంతలమయంగా మారిన కూనారం ఆర్ఓబి డైవర్షన్ రోడ్. ఆర్ఓబి నిర్మాణ పనులు నక్కనడకన సాగుతుండటంతో ఇంకెంత కాలం అవస్థలు పడవలసి వస్తుందోనని వాపోతున్న వాహనదారులు, ప్రయాణికులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల బైక్ ర్యాలీ. బురదమయంగా మారిన తురకల మద్దికుంట 12వ వార్డు దారి పట్టించుకొని పంచాయతీ అధికారులు. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళ 108లో ప్రసవం.